సౌందర్యం కేవలం సర్దార్ కోసం వచ్చామా లేకపోతే ఊరికి ఎవరు పిలుస్తారు ఎవరు వచ్చేస్తే సరిపోదు అనుకున్నారు ఆలోచించండి. ఈ సందర్భంలో మంచి తీర్మానం చేసుకున్నటకు దేవుని వాక్య సత్యాన్ని మరి బోధించుటకు దైవజనం చేసిన తీర్మానం విషయంలో స్థిరంగా ఉంటుపట్టాయి. ప్రార్థన చేయడానికి మరి సహోదరుడు సుకుమార్ మరి రావాలని ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. సుకుమార్ ముందుకు వచ్చి సహోదరుడు చేసిన తీర్మానం దేవుడు బలపరిచినట్టు వారితో ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధురా గొప్పదేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా అందరినీ సజీవులుగా ఉంచున్నారు వందనాలు. మమ్మందరినీ అద్భుతరించిన ఈ రెండవ క్లాసులు హాజరవడానికి మీ యొక్క వాక్యాన్ని వినడానికి చూపించినందుకు మీకు వందనాలు. అమెరికా దేశంలో నుండి పేరు గారు వీటి గారు ఫోన్ కట్టిన క్షేమంగా మా మధ్యలో నుంచి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. ఈ దాసులు సుధీర్ గారిని మీరు ఇక్కడ నిలబెట్టుకొని ఈ పరిచయాలు. ఈ ఉదయం పీల్ గారి ద్వారా మీరు మాకు అందించినటువంటి సందేశానికి మీకు వందనాలు. ముఖ్యంగా ప్రభువా ఇప్పుడు తండ్రి ఆయన వీటి గారు అందించిన సందేశాన్ని బట్టి మీకు వందనాలు చేస్తూ ఉన్నాను. ప్రభువా మేము క్రైస్తవులము సంఘ కాపురులము అనే పేరు మాత్రం కలిగి ఉండవచ్చు, కానీ మీ పిల్లలము అవునా కాదా, మీ పిల్లలమా కాదా అనేటటువంటి నాయన ఆలోచన మీరు మాకు కలిగించినందుకు దేవా మీ వందనాలు చెల్లిస్తూ, ఎవరైనా మీ బిడ్డలుగా ఇక్కడ ఉండకుండా పేరు మాత్రము ధరించుకొని మీ బిడ్డలు కాని పరిస్థితిలో దుస్థితిలో ఉన్నట్లయితే అటువంటి వారిని ప్రభువా తిరిగి జన్మించేటటువంటి అనుభవానికి మీరు ప్రభువా సిద్ధపరచమని, అటువంటి అనుభవాన్ని వారికి దయచేయమని ప్రభు మీ యొక్క వాక్యం కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగో ఆశపడుచున్నదో దేవా నీ యొక్క సన్నిధి కొరకు నీ వాక్యం కొరకు నా ప్రాణం కృష్ణపరుచున్నది అని భక్తుడైన దావీదు అన్నట్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సేవకుడు ప్రతి బిడ్డ కూడా నైనా మీ యొక్క వాక్యము కొరకు ఆశ కలిగి ఉన్నట్టు కృష్ణగొనుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నైనా కష్టపడేటటువంటి మనస్సు మీ యొక్క వాక్యాన్ని చదవాలి, మిమ్మల్ని గురించినటువంటి సాక్ష్యం చెప్పాలి, మీ సేవ చేయాలనేటటువంటి ఆసక్తి అతి కష్టపడేటటువంటి మనస్సు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువా మీ యొక్క చిత్తానికి పూర్తిగా ఆయన సమర్పించుకొని పూర్తిగా అంకితము చేసుకుని పూర్తిమైనటువంటి ఆయన బోధ మీరు మాకు అందించినందుకు తండ్రి మీ వందనాలు చెల్లిస్తూ ప్రభువా మరి విన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకొని ప్రభువా బైబిల్ అంతా కూడా ఆలోచన చేయండి అనేటటువంటి ఒక్క మాటలో సారాంశం చేయబడిందని గట్టిగా చెప్తున్నాను. మాము ఆలోచన చేయడానికి ఒక్కొక్కరిని పులిపొందుకున్నాను. ఇంకా ఎవరైతే ప్రభువా వెనుకబడి ఉన్నారు, మృతతుల్యమైనటువంటి స్థితిలో ఉన్నారు, జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడివే అనే పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో అటు దుస్థితుల నుండి బయటికి తీసుకొని ఈ వాక్యాన్ని చదవటానికి అధ్యయనం చేయడానికి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మీ చిత్తానికి సమర్పించుకోవడానికి ఒక్కొక్కరికి సహాయం చేయండి. తద్వారా నూతన ఆత్మలను సంపాదించటకు, నూతన గ్రామాలు పట్టణాలు నగరాలు దర్శించటకు, నూతన సంఘాలు స్థాపించటకు, మీ రాజ్యము వ్యాప్తి కొరకు కృషి చేయటం ఒక్కొక్కరిని ఆయన గురికల్పమని వాటి పనిలో ఉన్నటువంటి వారు పునఃసమర్పించుకొని మరి ఎక్కువ నిశ్చయం మరి ఎక్కువ ఆసక్తితో పరిచయంలో ముందుకు కొనసాగుతూ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. విలాసులు పరమానందం గారు సుధీర్ గారు ప్రభా బిడ్డలకు మీరు ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, మరి ఎక్కువ పరిచర్యలో మరి గొప్పగా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా మరింకా ఈసారి అయినా అనేక అనేటువంటి మేలు ప్రభా మీరు చేసి ఇంకా ఎక్కువ మందిని మీరు తీసుకుని వచ్చి మరి ఎక్కువ ఆయన తరఫీలు ఆయన మాకు అందించమని మిమ్మల్ని మాల్పంచు. ఈ ఆయన మధ్యాహ్నం భోజనం తరువాత ఉన్నటువంటి సెషన్
రేపు జరిగేటటువంటి సెషన్స్లో మరి ఎక్కువ ప్రభావం నేర్చుకున్నప్పుడు సహాయపడమని ఈ ఆత్మతో వీళ్ళను నింపమని ప్రభా విన్నటువంటి మాటలు మరచిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని హృదయంలో దాచుకొని జీవితంలో సరిచేసుకొని మంచి నిర్ణయములు తీసుకొని మీ వరకు నిలబడేటప్పుడు మా ఒక్కొక్కరిని పరిపాలని మీరు చేసినటువంటి వేడు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినటువంటి ప్రతి మంచి జీవితం అన్నిటికన్నా ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారిని మా పాపముల కొరకు చనిపోటు కొరకు పంపినందుకు ఆదరణకర్తమైనటువంటి పరిశుభాత్మను పంపినందుకు క్రీస్తు ప్రభు నామమును ధైర్యముగా ఉపాసనమును సమీపించి ప్రార్థించుకునే ఒక భాగ్యాన్ని బట్టి తండ్రి మీ వందనాలు చెల్లిస్తూ మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ శుభప్రదమైనటువంటి నిరీక్షణను మీకే వందనాలు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. విన్నాం మరి వెంటనే మీరు వెళ్ళి చాలా క్రమమైన రీతిలో మరి అందరూ భోజనం చేసి చాలా ఓర్పు సహాయం ఉండాలి క్రైస్తవులకి ఏంటంటే ఒకరి మీద ఒకరు దాన్ని ఏదో చేయడం తెలుగు రాష్ట్రానికి కనిపించిందండి అవ్వా బైబిల్ ఓపెన్ చేసి చూడు బైబిల్ చూడు ఓపెన్ చేసి బై.